హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వరణామిక్స్ ఫ్లాగ్స్ ఈ వీడియో మొదటిసారి చూస్తే మీకు నచ్చితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఇందులో పండుమిర్చి పచ్చడి చూపిస్తున్నానండి చూడండి చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా నెయ్యి లేకుండా తిన్నా చాలా బాగుంటుంది ముందుగా పండుమిర్చి అండి మా చెట్ల కాసినవి మిర్చిని నీట్గా కడుక్కుందామండి కడిగి వీటిని పక్కన పెట్టుకుందాము తర్వాత ఒక బ్యాండిల్ తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుందాము ఆయిల్లో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకుందాము కొంచమే వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఎక్కువ వేస్తే చేదు వస్తుంది తర్వాత దీనిలో కొంచెం ఇంగువ యాడ్ చేసుకుందాము పలుకు ఇంగువ ఇవి కొంచెం వేయించుకుందామండి తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాము ఇది చిట్పట అన్న తర్వాత ఇప్పుడు దానిలో పండు మిర్చి యాడ్ చేసుకుందామండి ఇప్పుడు దీనిలోకి మనం సరిపడా చింతపండు యాడ్ చేసుకుందామండి మిర్చి కారం ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువే పడుతుంది లేకపోతే నిమ్మకాయ సైజు అంత సరిపోతుందండి అది వేసి వేయించుకుందాం అది కూడా మెత్తగా అవుతుంది చింతపండు నూనెలో మగ్గితే ఇప్పుడు దీనిలోకి టమాటాలు కూడా యాడ్ చేసుకుందాం ఒక టూ టమాటోస్ దాకా ముక్కలు కట్ చేసి వేయించుకుందామండి వాటిలో యాడ్ చేసుకొని ఇవి ఆయిల్లో బాగా మగ్గిపోవాలండి అందుకోసం కొంచెం మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాము ఒక పది నిమిషాల దాకా పడుతుంది చూడండి నీట్గా అంతా మగ్గిపోయింది చింతపండు టమాటో పండుమిర్చి దీన్ని చల్ల పెట్టుకుని తర్వాత రోట్లో వేసి నూరుకుంటే సరిపోతుందండి రోల్ అయిన వాళ్ళు మిక్సీలైనా వేసుకోవచ్చు మొత్తం దానిలో రోట్లో వేసేసుకుంటున్నాము చింతపండు టమాటా మనం ఏమైతే వేయించామో అవి మొత్తం రోట్లో వేసేసుకుంటాము ఇప్పుడు దీనికి ఉప్పు సరిపడా యాడ్ చేసుకుందాము రాళ్ళొప్పు అయితే బాగుంటుంది కచ్చండి మెత్తగా నూరుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి తొక్కులు తొక్కులు లేకుండా నీట్గా మెత్తగా దంచుకోవాలి ఇంకా దీనికి వేయాల్సిన అవసరం లేదండి ఆయిల్లో మనం వాడ్చుకున్నాం కాబట్టి సరిపోతుంది చూడండి మెత్తగా మెదిగిపోయింది ఇప్పుడు దీనిలో పై కొంచెం యాడ్ చేసుకుందాము ఒక మూడు నాలుగు తర్వాత ఫైనల్గా ఆనియన్ కూడా యాడ్ చేసుకొని దంచేసుకుందాము అంతే అండి పచ్చడి రెడీ అయిపోతుంది ఇంక పక్కకి తీసేసుకుంటే సరిపోతుందండి గిన్నెలోకి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి